పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు నీకు స్తోత్రం. నీ వాక్యమును నీ పాదముల చెంత కూర్చొని నేర్చుకున్నటకును, వాక్యం ద్వారా వెలుగును అందుటకును మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత కొరకు నీకు స్తోత్రం. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచము. యేసు అతి పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి. మనం సమయములను గమనించి వాక్యమును అర్థం చేసుకోవాలి. ఏ సమయానికి ఏ వాక్యం మనకు కావాలి? ఆయన సమకూర్చువాడు. ఎక్కడికి సమకూర్చువాడు? ఈ సమయంలో యూదులు ఆయా స్థలాల నుంచి ఏ స్థలానికి వెళ్తున్నారు? యెరూషలేము. సో ఆ దినాల్లో బబులోను నుండి యెరూషలేముకి వెళ్తున్నారు. 70 సంవత్సరములు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బబులోనులో ఉన్నారు. ఇప్పుడు బబులోనులో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం ఏమిటి? అది మనం గ్రహిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వారు మనం ఏ వాక్యం విని నేర్చుకోవాల్సింది ఏమిటి? ఆయన సమకూర్చేవాడు, ఇశ్రాయేలులను పోగు చేయవాడు. ఎందుకు పోగు చేస్తున్నాడు? సియోను అంటున్నాడు, యెరూషలేము అంటున్నాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు మందిరం కట్టుకోవాలి. ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? బబులోను, అన్య దేశంలో ఉన్నారు. నౌ దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ బాబిలోన్ టు జెరూసలేం. బబులోను యొక్క మనసంతా పోవాలి. కొంతమంది మేము ఎక్కడ ఉండిపోతాం అంటారు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. కానీ దేవుడు కమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్ అంటున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలలో అక్కడ తప్పించుకుని వచ్చేసేయండి, టైం అయిపోయింది. జక్రయ 1:14 చూడండి. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను. అధికాశక్తి కలిగి ఉన్నాను. సియోను విషయంలో ఆయన కను దృష్టి అన్ని వేళలా అక్కడ దాని మీద ఉంది. సో ఆయన దృష్టి దేని మీద ఉందో మన దృష్టి కూడా దాని మీదే ఉండదు. నేను అధికాశక్తిని చూపిస్తున్నాను. వాళ్ళక్కడ మందిరం కట్టుకోవాలని, ఆ మందిరంలో ఆయన ఉండాలి. ఐ విల్ డ్వెల్ అమాంగ్ దెమ్, నేను వాళ్ళ మధ్య ఉంటాను. రెండవది ఏంటంటే దాని తర్వాత ఆయన అక్కడ ఉంటే ఆయన మహిమ ఉంటుంది. ఎంతవరకు వీళ్ళు బబులోనులో ఉండి ఆ విగ్రహారాధన మనుషుల మధ్య సంచరించారు, వాళ్ళ యొక్క మనసు బాగా దట్టంగా వాళ్ళ రక్తంలోకి వచ్చేసింది. కానీ దేవుడు అక్కడ కూడా తన యొక్క నామాన్ని మహిమపరుచుకున్నాడు. బబులోనులో రోజులైనటువంటి వారు వణికిపోయారు. ఎందుకంటే కొంతమంది యవనస్తుల వలన దేవుని యొక్క నామం అక్కడ మహిమపరచబడి శివుడు మరలా దేవుని యొక్క మహిమ ఆయన స్థానంలోనికి రావాలి. పాడు దెబ్బలుగా అయిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళని లాక్కుంటూ వస్తుంది. 2:5 నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఇక్కడ స్థలం, దేవుడు ఇక్కడ ఉంటున్నాడు, దేవుడు ఇక్కడ కార్యాలు చేస్తాడు, ఇది ఆయనకు అనుకూలమైన స్థలం అని మనం విశ్వసిస్తున్నాం. కానీ మనకు ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటి? దేవుని యొక్క వాక్యం చదువుకోవాలి. అందుకని మిమ్మల్ని ఏమంటున్నా అంటే జక్రయ గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, బాగా చదువుకోండి. ఈ దినములలో దేవుడు మీతో మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఆయన మాటలు. మనకి ఎప్పుడు ఏ వాక్యం కావాలో ఆయనకి తెలుసు, ఆ వాక్యాన్ని మనకు దయస్తాం. ఇప్పుడు దీనిని ప్రస్తుత పరిస్థితిని అనుకూలపరుచుకొని మనం ధ్యానించుకోవాలి. ఏమంటున్నాడు ఆయన? మన చాలామందికి ఇక్కడికి రావడం ఇష్టం ఉండదు. దేవుని ఆత్మ కలిగిన వారికి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యానికి నువ్వు దూరం అయిపోయావు అనుకో, నీకు ఇష్టం ఉంటుంది ఇక్కడ రావటానికి. మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మాకు ఉద్యోగం ఉంది. పనులు లేకుండా కూడా ఉండవచ్చు, ఎందుకంటే కావలసినంత వాళ్ళ డబ్బు ఉంది. అయినా కానీ పేరాష కలిగిన వాళ్ళే. ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి. చెరువులు, పొలాలు, ఆ పనులు పనులు చేస్తే ఒక్కరోజు వెళ్తే 1,000 రూపాయలు వస్తుంది. మేమెందుకు మానుకొని రావాలి? ఏంటంటే మనుషులకు అసలు దేవుని వాక్యం యొక్క విలువ తెలియదు, దేవుని స్థలం యొక్క విలువ తెలియదు, దేవుని స్థలం మీద మనసు లేదు.
ఇలాగ మీరు యెరూషలేమును దేవుని స్థలాన్ని ప్రేమించలేకుండా ఉంటే మటుకు మీరు దౌర్భాగ్యం అన్నమాట. ఆత్మ లేనివారు, ఆత్మ ఉన్నవాళ్ళకి ఎప్పుడు వెళ్దమ్మా, ఎప్పుడు వెళ్దమ్మా? ఎందుకంటే ఈ వాక్యాలు మీరు చదువుకుంటే అసలు దేవుని యొక్క ఆత్మ మీలో పనిచేస్తాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంది. ప్రాకారము మామూలు ప్రాకారము, ఇది అగ్ని ప్రాకారం. ఇది తేలికైపోతుంది. అగ్ని ప్రాకారం కూడా కొంతమంది తేలికైపోతుంది. ఈ వాక్యాలు కూడా నీకు తేలికైపోతాయి. అట్లాగా నేను అగ్ని ప్రాకారం అంటే అగ్ని ప్రాకారం చూస్తే శత్రువు దగ్గరికి రాలేడు. దేవుడు ఎక్కడ పనిచేస్తాడు అక్కడ ఏముంటుంది? అగ్నిస్తంభం ఉంటుంది, మేఘస్తంభం ఉంటుంది. ఫరోకుని ఇశ్రాయేలులకు మధ్య ఏమొచ్చేసింది? మేఘస్తంభం వచ్చింది, అగ్నిస్తంభం వచ్చింది. ప్రాకారం ఏంటంటే కాపాడేది, చుట్టూను ప్రాకారం, సాతాను లోపల ఎంటర్ కాకుండా. దేవుని దృష్టి ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలంలో అగ్ని ప్రాకారం ఉంటుంది. ఇది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అగ్ని ప్రాకారం మనకు దొరకదు. సో ఆ స్థలానికి మనం వెళ్ళడానికి వెనకాడుతున్నామంటే చూద్దాంలే, వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుంది కదా వెళ్ళలేకపోయామనేది మన దగ్గర కాదు, అది అన్యులకు. కానీ క్రైస్తవులకు మేము తడిసి వచ్చామండి, అది సాక్ష్యం. వడగండ్ల వానలో మేము వచ్చాము, అది సాక్ష్యం. దేవుని సన్నిధిని ఆయన కోరుకుంటుంటే, నేను యెరూషలేమును కోరుకొని ఉన్నాను ఆయన చెప్తున్నట్టే, మనం ఎందుకు కోరుకోకూడదు? అదే అధ్యాయంలో 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. బబులోను దేశంలో నివాసి ఒక సీయోను. బబులోను దేశంలో నివాసం చేయుచున్న సీయోను. సీయోను అంటే సీయోనుకు సంబంధించిన వారు. నువ్వు సీయోనువే, నేను ఎక్కడ నివాసం చేస్తున్నావు? నువ్వు బబులోను దేశంలో నివాసం చేస్తావు. చూడండి ఎటువంటి పేరు పెడుతున్నాడు నీకు. బబులోను దేశంలో నివాసియగు సీయోను. అచ్చటి నుండి తప్పించుకొని పోము. అక్కడ నుండి తప్పించుకో. ఎస్కేప్. డాటర్ ఆఫ్ జయన్ లివింగ్ ఇన్ బాబులోన్. బబులోన్లో నివసించుచున్న సీయోను కుమారి లే. దేవుడు లేపుతున్నాడు మనుషులు. ఇది నాన్న, దేవుడు నిన్ను లేపుతున్నాడు. నీ మనసు నువ్వు రేపుతున్నాడు ఆయన. నీ హృదయాన్ని లేమంటున్నాడు ఆయన. చాలామంది బద్ధకం అలవాటైపోయిన తర్వాత లేవడం కష్టం. నీ ఎక్కడైతే సెటిల్ అయిపోయావో అక్కడ నుంచి లేవలేవు నువ్వు. ఏ ఊర్లో సెటిల్ అయిపోయావో అక్కడ నుంచి రావడం కష్టం. ఏ పద్ధతిలో నువ్వు అలవాటు అయిపోయావో ఆ పద్ధతుల నుంచి రావడం కష్టం. బబులోనులో నివసించుచున్న సీయోను కుమారి లే. తప్పించుకో. తప్పించుకోకపోతే కష్టం. నువ్వు తప్పించుకోవాలి. ఇంకా అదే ఊర్లో ఉంటున్నావు, అదే వాతావరణంలో ఉంటున్నావు. అలవాటు అయిపోయిన దాని మీద లేవడానికి కష్టం అయిపోతుంది, రావడానికి కష్టం. అది వదలాలి, ఇది వదలాలి, ఏదో వదలాలి. ఇంకా నువ్వు లోక సంబంధివి, నీవు సీయోను కుమారుని, బబులోనులో ఉన్నావు నీవు, పాపంలో ఉన్నావు నీవు, లోకంలో ఉన్నావు నీవు. నీకు తెలియకుండానే ఆ లోకం యొక్క మత్తులో ఉన్నావు నీవు. ఇంకా నువ్వు ప్రేమ కలాపాల్లో ఉన్నావు నీవు. నీవు సీయోను కుమారునే. ఏకను ఆ పాపం యొక్క మురికి, పాపం యొక్క మత్తు నేను వదలడం లేదు. ఈ రాత్రి నేను హెచ్చరిస్తామన్నాడు. లేఖనిచ్చి ఏదగానం అలా ఉంటాము. నేను చూడవచ్చు, నువ్వు సీయోను కుమారు గనుక నీతో ఆయన ఏం చెప్తున్నాడు? మిమ్మును ముట్టినవాడు, నిన్ను ముట్టినవాడు, తన కనుగుడ్డును ముట్టినవాడని ఏంచి? తన కనుగుడ్డును ముట్టినవాడు అంత విలువిస్తున్నాడు నీకు. ఆయన ఏం ఇస్తున్నాడు? సెక్యూరిటీ. ప్రాకారంగా ఉంటాను. ఒకవేళ నువ్వు బయటికి వెళ్తే ఎవడైనా ముడితే చాలు, నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. అంత కాపుదల మనకి ఇస్తున్నాడు. నీకు ఎంత తేలికైపోయిందంటే దేవుని సన్నిధి అంటే, ఓ 4-5 రోజులు ముందే రావచ్చు కదా, 2 రోజులు ముందే రావచ్చు కదా. ఇంత నీకు కాపుదలు ఇచ్చి సెక్యూరిటీ ఇస్తానన్నా కానీ నువ్వు బబులోని ఇరాలు. సీయోను కుమార్తెవే, నీవు బబులోని ఇరాలు అయిపోయాయి. లోకము, 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 డబ్బు, డబ్బు, శరీరము. ఎంత విచారం. క్రైస్తవులైనటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు దేవుని సన్నిధి అంటే ఇష్టపడకపోవటం. మా పనులు ఉన్నాయి, మా చెరువులు ఉన్నాయి, మా డబ్బు కావాలి, డబ్బు, 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 డబ్బు. నీవు
బబులోనీయులు అయిపోయాయి. సియోను కుమారు 10వ వచనం, సియోను నివాసులారా, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఎటువంటి బలమునిచ్చే మాటలు మాట్లాడుతున్నాడు. బబులోను నుంచి బయటికి రా. చివరికి ఏమన్నాడు, నేనే ఉంటానయ్యా బాబు, నేనే ఉంటాను మీ మధ్య అని ఆయనను చెప్పుకునేటట్టు చేస్తున్నాను. మనం ఎంత దేవుని తగ్గించేస్తున్నాను, విలువ లేకుండా చేసేసి. దేవుడు అంటే నీకు విలువ లేదు. ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు. ఏదో కొంచెం డబ్బు కొరకు కక్కుర్తిపడి దేవుని యొక్క సన్నిధిని లెక్క చేయకుండా చివరకు పాతాళానికి పోయేటటువంటి సియోను నివాసి 12వ వచనం, మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఇంకా కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించినటువంటి పట్టణం, స్థలం అది. సో ఆయన ప్రేమిస్తున్న స్థలాన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆయన ప్రేమించిన స్థలాన్ని నువ్వు ప్రేమిస్తే నీకు ఎంత ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన ఉంటాడు. ఆయన ఉంటే చాలు, యేసు చాలు అంటాము. ఆయన ఉంటే చాలు, ఏ సమయమైనా ఏ స్థితికైనా యేసు చాలు. జకర్య 6:12 అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతి వగు యెహోవా సెలమిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే కడతాడు. అసలు ఆలయమును ఆత్మ సంబంధమైన సచివరాలతో కట్టేసినటు వాడు ఆయన. ఇంకా చూస్తున్నాం మనం యెషయా గ్రంథంలో, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. మీకు అర్థమైపోయింది చిగురు అంటే ఎవరు. సో ఆయన అక్కడికి వస్తాడు, అసలు ఆయన వస్తాడు. ఆయన రక్తముతో నిబంధన చేసినటువంటి చిగురు ఆయన. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఘనత వహించిన వాడే సింహాసనమును అధిష్ఠిస్తాడు ఆయన. ఆయన సింహాసనం అక్కడుంటుంది. మనం ఆయన చుట్టూ ఉండడానికి, ఆయన ఎదురుగా ఉండటానికి, ఆయనతో కలిసి జీవించడానికి, మనతో పాటు ఆయన పాట పాడతాడంట, మనతో పాటు ఆయన సంతోషిస్తాడంట. ఇటువంటి ఆయనను మనం దూరం చేసుకుంటే ఎట్లా? ఆ మీరు వెళ్తే వెళ్ళండి, నేను ఇప్పుడు రాలేనులేండి, ఇక్కడ సెటిల్ అయిపోయానులేండి, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను, 3 అంతస్తుల బిల్డింగ్ వేసుకున్నాను, నేను సెటిల్ అయిపోయాను, నేను రాలేను. మనం కట్టుకున్నది ఎంత? జకరే 6:15 చూడు, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. దూరంలో ఉండి వస్తారంట యెహోవా ఆలయం కట్టడానికి. సో మనందరం ప్రార్థన చేస్తున్నాం, మనకు ఏదో ఒక మందిరం షేప్ కావాలండి అని ప్రార్థన చేస్తాం. నువ్వు రాలేవనుకో, వేరే వాళ్ళు రప్పించుకుంటాడు. జకరే గ్రంథం 8:20 సైన్యములకు అధిపతి వగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. అనేక మంది వస్తారు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి, ఇది జరగవలసింది. దేవుని ఆత్మ ఒక పట్టణం మీద పనిచేస్తే ఆ పట్టణం వాళ్ళు ఇంకొక పట్టణం దగ్గరకు వచ్చి ఏమంటారంటే, వాళ్ళు ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును. ఆలస్యము చేయక సోమరుడు వెళ్ళి ఏం చెప్తాడు? నువ్వు సోమరుడు అయితే ఇంకో పట్టణానికి వెళ్ళి ఆలస్యం చేయకపోదురా, త్వరగా రా, టైం అయిపోయింది. ఇక్కడ మీరు మీటింగ్కి వచ్చేటువంటి వాడు, నీవు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిందేంటి, బాబు ఎంతసేపు నిద్రపోతాను, లే ఆలస్యం చేయకు, మనం అక్కడికి వెళ్ళి మన యెహోవాను శాంతిపరచాలి. సైన్యములకు అధిపతి యగు యెహోవాను వెతుకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు, అని చెప్పాలంట, మేమును వత్తుమందురు. వాళ్ళు ఏమంటారంట, నువ్వు ఎప్పుడైతే చెప్తావో వాళ్ళు ఏమంటారు, మేము కూడా వచ్చేస్తాం. నువ్వు చెప్పకపోతే ఎలా చెప్తారు వాళ్ళు? నీ దేవుని యొక్క ఆత్మతో చెప్తే, నీతో దేవుని శక్తి ఉంటే నువ్వు ఎవరికి చెప్తావో వెళ్దామా, రైట్ వెళ్ళిపోదాం అంత. ఇది జరిగేది. కానీ నువ్వు చెప్పకుండానే ఉంటే, నువ్వు కదలకుండానే ఉంటే, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటే. 22 అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి అగు యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. యెహోవాను వెతకడానికి వస్తారంట. సో నీవు అగ్నితో ఉంటే ఒక పట్టణానికి నువ్వు అగ్ని తీసుకుని వెళ్తే, నువ్వు తీసుకుని వెళ్ళి అగ్ని ఆ పట్టణాన్ని అంటిస్తావు. వాళ్ళు ఆ అగ్ని తీసుకొని వెళ్ళి ఇంకో పట్టణానికి వెళ్ళాలి. సో ఇది ఉద్యోగం అంటే, ఇది దేవుడు ఉద్యోగం ఇచ్చేటటువంటి టైం.
నీ పాపములను పరిహరించడమే కాకుండా నిన్ను ఉజ్జీవింపజేసి ఈ యొక్క అగ్నిని ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణంలో తీసుకెళ్ళేటటువంటి సమయం ఇది. నువ్వు నిద్రపోయే సమయం కాదు. ఇది ఆఖరి దినములు గనక ప్రతి వాళ్ళను ఆయన వచ్చే సమయమయ్యింది. మనం తప్పకుండా యెహోవాను శాంతిపరచడానికి యెరూషలేముకు వెళ్ళాలి. ఇది దేవుని ఆత్మ పనిచేస్తుంది. 9:11 మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. చూడండి ఏమంటున్నాడు దేవుడు, గోతిలోకి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా విడుదల చేస్తా అంట. దేనిని బట్టి? ఆయన యొక్క నిబంధన రక్తమును బట్టి. యేసు యొక్క రక్తము ఇంకను అవైలబుల్గా ఉంది. 2000 సంవత్సరాలు పైగా అది ప్రవహిస్తూనే ఉన్నది. సో ఆ రక్తంతో నువ్వు వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు వెళ్ళినప్పుడు, ఆ రక్త ప్రభావం వలన గోతిలో ఉన్నటువంటి వాళ్ళకి పైకి లేపుతారు, పడిపోయిన వారికి పైకి లేపుతారు, అనేక మంది నిరుత్సాహంతో ఉన్నారు. సో నీ పని ఏంటి? అగ్నితో వెళ్ళవు, గోతిలో దిగిపోతున్నటువంటి వారిని బయటికి తీసుకొని రాలేవు. ఎలా ఉద్యమం వస్తుంది? సీయోనులో ఉద్యమం కావాలి, సీయోనులో మందిరం కనబడాలి, సీయోనులో ఆ మందిరం బట్టి మహిమ కనబడాలి. సో నీవైతే ఎలా కూర్చున్నావంటే నిశ్చింత కలిగినటువంటి స్త్రీగా ఉన్నావంతే, ఏ విధమైన భారం లేనటువంటి స్త్రీగా ఉన్నావు. 9 సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఆయన సన్నిధి అంటే బహుగా సంతోషించాలము. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును. ఈయన ఆయనే చిగురు, ఆయనే సింహాసనం మీద కూర్చుండేటువంటి వాడు, ఆయనే గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చేటువంటి వాడు ఆయనే. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన శివను అక్కడికి వస్తున్నాడు. శివను ఎంతో ప్రేమించాడు ఆయన, యెరూషలేమును ఎంతో ప్రేమించాడు ఆయన, అక్కడికి ఉల్లాసంతో వస్తూ ఉన్నాడు ఆయన. 13 యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. విల్లుతో సంధించి బాణం వేసి కొడతారు. యూదా వారినేమో విల్లుగా చేస్తాడంట, ఎఫ్రాయిము వారిని బాణంగా చేస్తాడు. నువ్వు లోబడు, ఆయన నిన్ను చేస్తాడు, నిన్నే ఒక బాణంగా చేస్తాడు. ఒకరిని విల్లుగా చేస్తాడు, ఒకరిని బాణంగా చేస్తాడు. 10:1 కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఇది మనం చేయవలసిన ప్రార్థన. కడవరి వాన కొరకు ప్రార్థన చేయాలి. ఇది కడవరి వాన కురిసే సమయం. ఇది కడవరి ఉద్యమాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. మొదటి ఉద్యమం వచ్చింది, మొదటి వర్షాకాలం వచ్చింది అపోస్తలుల టైంలో. ఇది కడవరి వాన. అంత్య దినములందు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తుంది. అప్పుడేమో యూదయ, సమరయ, ఆ చుట్టూ ఉన్నటువంటి దేశము యెరూషలేము. కానీ ఇప్పుడు ఆత్మ కుమ్మరింపు ఎక్కడ? అంత్య దినములందు సర్వజనుల్లో నీవు ఉన్నావు. ఈ అగ్నిని ఎవరు తీసుకుని వెళ్తావో వాళ్ళు ఉన్నారు, సర్వజనులు. వాళ్ళ మీదకి వర్షం పంపించము అని ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఇది. ఉద్యమం కొరకు ప్రార్థన చేయాలి. కనుక నువ్వేం చేయాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నీలో అపవిత్రత ఉన్నా నీవు బబులోని దానివైను. శివుని కుమారుడు కానీ బబులోని దానివైపోయాను, వదలట్లేదు నీకు అపవిత్రత. కడవ వర్షం ఊరికి రాదు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకునే సమయం ఇది. కొంతమంది సినిమాలు వదలలేకపోతా ఉన్నా, నీవు భయం లేనున్నాను. ఆ సినిమా అంటే ఏంటి? ఇక భయం ఉందా? ఈ తుచ్చమైన అభిలాషలకు నువ్వు లోన్ అయిపోయి ఉద్యమం వస్తుంది. నీవే అభద్రమైన దృశ్యాలు కావాలని కోరుతుంటే నీ కుమారులు కుమార్తెలు వాళ్ళు ప్రత్యేకం పడతారు, పరిశుద్ధపరచబడతారు. నీవు పరిశుద్ధపరచబడవలసినటువంటి సమయం ఇదే. ప్రభువా, మాకు కడవరు వానను దయచేయి, ప్రభువా మమ్మలను పరిశుద్ధపరచు అని నువ్వు ప్రార్థన చేసుకోవలసిన సమయం ఇదే. జకరే గ్రంథం 10:6 నేను యూదా వారిని బలశారులుగా చేసేదను. యూదా వారిని బలశారులుగా నేను చేస్తాను. ఈ వాగ్దానం తీసుకోండి, అడగండి ప్రభువుని, నన్ను బలశూరాలుగా చేయము,
దాని మీద చేయిబెట్టి ప్రార్థన చేయను. ప్రభువా నన్ను బలపరచము, నన్ను సైనికురాలుగా చేయము అని ప్రార్థన చేయి. యోసేపు సంతతి వారికి రక్షణ యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి రక్షణను కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. వారికి నివాస స్థలము ఇస్తానంటున్నాడు ఆయన. ఇంకా బబులోనే ఉన్నావు నీవు, నీకు నివాస స్థలం ఇస్తాను అంటున్నాడు ఆయన. యెరూషలేములో నివాస స్థలం కావాలి అని ప్రార్థన చేసుకోవడం లేదు. ఏక అక్కడ కూర్చొని ఉన్నాం, ఏక లేవలేని పరిస్థితిలో ఉన్నాం, లే అని చెప్తున్నా కానీ ఆ బబులోనే ఉంటున్నావు. అయ్యో నో కుదిరి పడైపోతుంది, అయ్యో నో కొడుకు పడైపోతున్నాడు అని ఏడవడం చూచ్చు. నీకు బబులోన్లో నివసించే సియోను కుమారి ఏమో బలం ధరించుకో, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారు అగుదురు, ద్రాక్షరస పానము చేయి వారు సంతోషించినట్లు వారు మనసున ఆనందింతురు. బలాఢ్యులు అంటే బలము కలిగినటువంటి యుద్ధశూరులు. దేనికి బలం కావాలి? సాతానుతో యుద్ధం చేయడానికి బలం కావాలి, అపవాదితో యుద్ధం చేయడానికి బలం కావాలి. ఆయన ఏ వాగ్దానం ఇస్తున్నాడు? నేను నిన్ను బలపరుస్తాను. ఎంతముందు ఎఫ్రాయిము ఎవరును తిప్పి వేయనటువంటి అప్పం వంటిది ఆయను, ఎవరు తిప్పి వేయలేరు నిన్ను, కానీ ఆయన నిన్ను బలంగా చేస్తానంటున్నాడు. ఒకప్పుడు బలహీనరాలువే, కానీ నడుము కట్టుకుని లే, నిన్ను బలపరుస్తానంటున్నాడు ఆయన. నీకు నివాస స్థలం ఇస్తానంటున్నాడు ఆయన, నీ అందు నేను ఆనందిస్తానంటున్నాడు ఆయన. ఎనిమిదో వచనం, నేను వారిని విమోచించి ఉన్నాను గనుక, నేను వారిని విమోచించాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చదు. ఈల వేసి సమకూర్స్తానన్నాడు. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు, విస్తరింపజేస్తానన్నాడు. ఎన్ని వాగ్దానాలు, ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయి చూడండి. జకరే గ్రంథం 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను. కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను. ఎలా విజ్ఞాపన చేయాలో మాకు అర్థం కావట్లేదని అంటున్నారు, కానీ ఆ ఆత్మను ఆయనే కురుమ్మరిస్తాడు. నాకు ప్రార్థన రావట్లేదు అంటారు. నీకు నీవేం ప్రార్థన చేసుకోలేకపోతే ఇంకా విజ్ఞాపన ఏం చేస్తాను? కానీ ఆయన వాగ్దానం ఏముంది, నేను బలశూరులుగా చేస్తాను, నేను నేను బలమైనటువంటి యుద్ధం చేసేదానిగా నేను చేస్తాను, నీ మీద కరుణ నిందించు ఆత్మ నేను పంపిస్తాను, నీకు విజ్ఞాపన చేయు ఆత్మ నీ మీదకి నేను పంపిస్తాను అంటున్నాడు ఆయన. ఇంకా కదలవాను, ఇంకా బబులోనులో ఉంటాను. 89:7 పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన మిక్కిలి భీకరుడు. పరిశుద్ధ దూతలు కానీ పరలోక వాసులు కానీ వారి మధ్యలో ఆయన మిక్కిలి భీకరుడు. అటువంటి ఆయన ఎదుటి నువ్వు భయపడటం లేదంటే, ఆయన లెమ్మనగా నువ్వు లేవట్లేదంటే, బలమైన సైతాన్ ద్వారా పట్టబడి ఉన్నావు. ఇంకా బబులోను తత్వంలో కుమిలి పోతా ఉన్నావు, ఇరుక్కుపోయినావు. నేను రాలేను, నేను రాలేను, ప్రతిసారి ఇంకా వచ్చేస్తాను, ఇదిగో వచ్చేస్తాను, ఇదిగో వచ్చేస్తాను. ఎన్ని వాగ్దానాలు ఉండి నిన్ను ప్రేరేపిస్తున్నా కానీ చెమకుట్టినట్టుగా లేదు నీకు. ఎంతకాలం అలా ఉంటూ నాశనం అయిపోతావు, నీ కుటుంబాన్ని నాశనం చేసేసుకుంటున్నావు. నీకు నివాస స్థలం ఇస్తానన్నాడు, కరుణను నుంచి ఆత్మను ఇస్తానన్నాడు, నేను బలాక్షరాలుగా చేస్తానంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చంపేసే, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, నీకు సరిపోవట్లేదు డబ్బు. దయ్యం పట్టుకున్నటువంటి వాని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు నీకు కావాలి? నేను అన్నీ నీకు ఇస్తానని అంటున్నాడు ఆయన. సర్వ సమృద్ధిని నా దగ్గర ఉందంటున్నాడు. నేనుంటే అన్నీ ఉన్నాడు, యేసు చాలు అని అంటున్నాను కదా. ఇంకా డబ్బు ఎందుకు కావాలి నీకు? అది కొనాలి, ఇది కొనాలి, నా ఇంటికి రంగులు వేయాలి. ఏంటో తెగమగ పనులు చేసుకుంటున్నాం. సైతాన్ని యొక్క మైండ్ని పట్టేసి లోకత్వంతో నింపి అది చేస్తాం, ఇది చేస్తాం. కామాతురతను అపవిత్రతను చంపేసి, చంపడం అంటే కష్టమే, ఇష్టం ఉండదు నీకు. అపవిత్రతే నీకు చాలా భాగ్యం అన్నట్టుగా ఇచ్చుతాం, అదే నీకు భాగ్యం. ఏపీసీ సంఘానికి ఏం చెప్తున్నానంటే, నీవు మొదటి ప్రేమను వదిలేసావు,
యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి, ఆయన ప్రేమించడం తక్కువైపోతుంది. మన జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం అయినప్పటికీ ఏంకొని ఆయన సన్నిధిలో కూర్చోవడం తక్కువైపోతుంది. ఎంత కష్టమైనా ఆయన సన్నిధిలో కూర్చో, లేకపోతే ఏమంటే మీ దీపస్తంభం దాని చోటు నుండి నేను తీసేస్తానంతే. ప్రకటన రెండవ నాలుగవ వచనం చూద్దాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో, ఏ స్థితి నుండి నువ్వు పడ్డావో అది జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను, మొదటి క్రియలు చేయి. ఇంతకుముందు ఎలా ధ్యానించేవాడు, ఇంతకుముందు ఎలా మోకరించి ప్రార్థన చేసేవాడు, ఇంతకుముందు ఎటువంటి ఆశలు కలిగి ఉన్నావు, ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, పొందితేనే సరి, లేని ఎడల, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని దీపస్తంభాన్ని తీసేస్తే ఇంక వెలుగు మొత్తం ఇంకా వెలుగు రావడానికి ఛాన్స్ లేదు. అది కాకముందే నీ నిన్ను తగ్గించుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తామన్నాడు? బబులోన్లో నివసిస్తున్నటువంటి సీయోన్ కుమారు, లే, ఎస్కేప్, తప్పించుకో, వెంటనే పైకి లేవు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువ, మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రములు. నీ వాక్యం మా హృదయం పరిశోధిస్తున్నప్పుడు సంపూర్ణంగా మీకు లోపడగలటి కృప చూపించు. నీ వాగ్దానములను మాలో మీరు నెరవేర్చు. ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకు, అందరిని పరిశుద్ధపరచు, నిన్ను సంతోషపెట్టేవారుగా వీరిని చేయము. యేసు అతి పరిశుద్ధన మందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక శక్తి మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేల్పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.